అక్కా, మాసన ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడని చెప్పాడు కదా, అంత అబద్ధం అక్క. ఏం పనిచేస్తున్నాడో చెప్పనా? రమ్మని చెప్పి మాట్లాడుకున్నా ఉంటే ఎలాగా? నీకు దయ్యాల మీద నమ్మకం ఉందా? తిరిగి నువ్వు మాట్లాడుకున్నానే ఉండొచ్చు. చక్కటి లవ్ సీన్ జరుగుతున్నప్పుడు ఎందుకు దాన్ని హారర్ సీన్గా మారుస్తావు? అడిగిన దానికి సమాధానం చెప్పు. దెయ్యాలు ఉన్నాయా లేవా? లేకుండా ఉన్నాయని ఎందుకంటారు? దెయ్యాన్ని ఎప్పుడైనా చూసావా? దెయ్యాన్ని నేను చూడవేంటి? దెయ్యాన్ని చూడకుండా ఎలా దెయ్యాన్ని వదిలేస్తున్నావు? పోయిన వారం జూలీ వాళ్ళ అంకుల్ ఇంట్లో దీన్ని వదిలేశాం. నీకు దెయ్యాలకి ఏంటి సంబంధం? నేను చెప్తే నువ్వు నమ్మవు. కొద్ది రోజులుగా నా కళ్ళకి దెయ్యాలు కనిపిస్తున్నాయి. చెప్పాను కదా నువ్వు నమ్మవని. సరే వదిలేయి, ఉన్నవాళ్ళు ఇస్తున్నారు. మోసం చేసి సంపాదించి కవర్ చేసుకోకు. ఏంటి, నీ ఉద్యోగానికి డాక్టర్ లంచం అడగడం న్యాయం, నువ్వు వాడికి డబ్బు ఇవ్వడం న్యాయం, నేను ఆ డబ్బు ఎలా సంపాదించాను అనేది ఇప్పుడు గొడవ కదా. హలో, నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతానండి. ఇలా మోసం చేసి సంపాదించే డబ్బుతోనే నాకు ఉద్యోగం వస్తుందంటే అలాంటి ఉద్యోగమే నాకు అక్కర్లేదు. ఆ డబ్బు నేను తిరిగి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఏంటి, జూలీ వాళ్ళ అంకుల్ గా డబ్బు ఇచ్చేయాలి అంతే కదా? డబ్బు ఇచ్చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ కదా? దీనికి ఎందుకు టెన్షన్ అవుతావు? డబ్బు తిరిగి ఇచ్చేస్తే అంత ఓకే అయిపోతుందా? ప్లీజ్ ఇవన్నీ వదిలే. మాస్టర్, నువ్వు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డావు నాకు తెలుసు, కానీ ఇప్పుడు నేను ఉన్నానుగా. లైఫ్ ని ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం, నా మాట విను. హలో, నేను బిజీగా ఉన్నాను. ఎక్కడ ఉన్నారు? అడ్రస్? సరే నేను వస్తాను, వస్తాను, వస్తానని చెప్తున్నా కదా, వస్తాను. మీ రింగ్ నువ్వే ఉంచుకో. బాయ్. పది నిమిషాలు అక్కడ ఉంటాను. నమస్కారం. మీరు ఫోన్ చేసింది మీరేనా? అవును సార్, మేమే. మీరేనా దయ్యాలను వదిలించారు? అవును. రావండి, మేము లోపలికి రాం. ఆ డబ్బులు ఇవ్వండి, ఇందులో 3 లక్షలు ఉన్నాయి. ఇంకా ఎంత కావాలని అడగండి, ఇస్తాం. మేము బయటికి వెళ్ళుంటాం. సరే, ఓకే ఓకే, వెళ్ళండి. రేయ్, ఎందుకు ఇంత డ్యామేజ్ చేశారు? రేయ్ జెటో, నేను మీ అందరికి లీవ్ ఇచ్చాను కదరా, ఎందుకు నా టార్చర్ పెడుతున్నారు? చెప్తే వినరా? రే, ఎవర్రా అదే ఊరికే బిళ్ళ పిలుస్తున్నారు? ఏయ్, ఎవరికి ఏం కావాలన్నా నేనే దిక్కు. రే, ఎవర్రా? జట్టు. ఓకేరా ఓకేరా ఓకేరా. శ్రీపతి, రే ఎక్కడున్నారా? ఏయ్, ఏంది బాయ్ గిట్లా పరిషాన్ చేస్తుంటేంది బాయ్?
ఎవరు నువ్వు? మాసు, నిన్ను ఎక్కడైనా వెతికేది? ఎవరెత్తను? అచ్చ నీలాగే ఉన్నాడు. ఎవరయ్యా నువ్వు? నాకు అర్థమైపోయింది, మీరిద్దరు హలో బ్రదర్స్ అంటే కవల పిల్లలు. అరకు వ్యాలీలో మీ మేనేజరు ఆయన ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి కొండ మీద నుంచి తోసి చంపేశారు. అందులో సాక్షి రంగారావు గారే మెయిన్ సాక్షి. నోర్మయ్యరా, ఓయ్ ఎవరయ్యా నువ్వు? నీ నెనకల మాదిరి నేను నీ అన్నను తమ్ముణ్ణో కాను. నా పేరు శివ, ఉన్నారా నాకు ఒక హెల్ప్ కావాలి. తమిళ తంబివా? ఇంకా నయం అన్న తమ్ముడు అని కహానీలు చెప్పుంటే నీ సీన్ సితారా ఉండేది. హెల్ప్ అడగడానికి ఇంత బిల్డప్ అవసరమా? ఏం చేశాడు? ఇటు లైట్లన్నీ ఆఫ్ అవుతున్నాయి, ఫుట్బాల్ దొలుతోంది, ఇదిగో ఈ మిర్రర్ లో వచ్చి ఎంట్రీ ఒకటే. నాకే కొద్దిగా బ్యాక్ అయిపోయింది తెలుసా? ఎందుకు ఇన్ని కటింగ్లు ఇచ్చా? హెల్ప్ కోసం పెద్ద క్యూ ఏ ఉంది, ముందు వెళ్ళి క్యూలో నుంచో. హెల్ప్ కావాలి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయని వాడికి అర్థమయ్యేలా చెప్పరా. అగో ఏంటమ్మా తొందర, హెల్ప్ అడగడానికి వచ్చిన వాడివి నీకేంటి లెవెల్? ఇక్కడ లెవెల్ మెయింటైన్ చేయాల్సింది మాస్ మాత్రమే, మిగతా వాళ్ళకి అంత సీన్ లేదు. అయ్యో నువ్వేం చేస్తావంటే రేపు ఉదయనే వచ్చిన అనుకలు, మిగతాది నేను చూసుకుంటాను. ఒంటరిగా రావడానికి బోర్ కొడితే జగన్మోహన్ జయమాలని కూడా తెచ్చుకో. అయ్యో మ్యారియట్ టాప్ ఫ్లోర్ సూట్ ఎవరా? నాలుగు రోజులకు ముందు జూలీ వాళ్ళ మామయ్య ఇంట్లో నోటీస్ పారేసింది. నాకు తెలియదే, తను తిన్నగా మాలినితో చెప్పారు చూపింది. అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. దెయ్యాలు కూడా మేనేజ్ చేసేయచ్చు రా జట్టు. ఈ అమ్మాయి ఉన్నారే నీకు పిచ్చే కింద చచ్చూరుకున్న వాళ్ళం ఎవరు కొన్నావు? నీకు తిక్క తిక్క లెక్క నడికిరియా? తిక్క లెక్క అంటాడు, నాకు నిజంగా తిక్కెక్కింది అనుకో. ఎక్కితే ఎక్కితేనా? హే నా గురించి నీకేం తెలుసు మాస్? మీరెవ్వరు నన్ను ఏం? ఆండవన్ నీకు మాలాంటి ఆత్మల్ని పాకరా పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు, దాన్ని ఇప్పుడే ఉపయోగిప్పా. దీనికి బదులుగా బిచ్చమెత్తుకోవచ్చు. బిచ్చమెత్తుకోవచ్చు? నువ్వు గనక ప్రాణంతో ఉండుంటే ఏసేసేవాడిని. నేను అక్కడ లైన్లో చెప్పాను కదా, పెద్ద ఊపుకుంటూ వచ్చేసావు. దొంగతనం, పిక్ పాకెట్, మనుషుల్ని మోసం చేయడం బాగా తెలిసిన కదా. మరెందుకు ఇలా ఆత్మల్ని ఇంటింటికి పంపి భయపెట్టి డబ్బు గుంజి? దానికి బదులుగా అదే ఆత్మల సాయంతో కోటీశ్వరుల ఇళ్లలో లాకర్ నంబర్లు కనిపెట్టి చాలా ఈజీగా నరియ క్యాష్ అడిగిలామే. ఎలాగా? దయ్యాల సాయంతో లాకర్ నంబర్లు చూసి ఇలాంటి ఐడియాలు మీకు రావేందుకు? అది కాదు మాసు, బతుకున్నప్పుడు ఎంత బ్రెయిన్ ఉంటుందో చచ్చిన తర్వాత కూడా అంతే బ్రెయిన్ ఉంటుంది. సినిమాల్లో మాత్రమే దయ్యాలు ఇంటెలిజెంట్లీగా ఉంటాయి. ఇప్పుడు ఆ ఇంటి లాకర్లో ఎంత ఉంటుంది? అంత వీటి లాకర్లో ఎంత ఉందో నాకు తెలియదు, కానీ నా సోల్డర్ లాకర్లో 75 crores ఉన్నాయి. 75 crores? ఊరికి అబద్ధాలు చెప్తున్నారా? ఎక్కడ? రాయపాడు. అయ్యో ఎరా సార్, అది చాలా దూరం, దగ్గరలోనే ఏమైనా ఉన్నాయా? ఏంటి ఈ రాయపాడులో హవాలా అనే పెరియ బిజినెస్. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికి ఈ హవాలా బిజినెస్సే ఈజీ వే. పోలీస్, పొలిటీషియన్స్, గవర్నమెంట్ అందరికీ ఇక్కడ జరిగేదంతా తెలియం, కానీ ఎవ్వరూ ఏమీ చెయ్యరు. ఈయన వాళ్ళ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చాలన్నా ఇక్కడికే వచ్చి తీరాలి. ఇవందా యాంటనీ, ఈ ఊళ్ళో హవాలా కింగ్. ఇవనికి తెలియామే హవాలా ద్వారా ఈ ఊరి నుంచి ఒక్క రూపాయి కూడా బయటికి పోదు, లోపలికి రాదు. వీడికి హవాలా బిజినెస్లో వచ్చే కమిషన్ మాత్రమే ఎన్నో కోట్లు ఉండును. ఇదిదా వాడి ఫుడ్ స్టోరేజ్ ఫ్యాక్టరీ. హవాలా వ్యాపారతకాగా వాడి దగ్గరకు వచ్చే డబ్బంతా ఇక్కడే దాచిపెడతాడు. మనం దోచుకోబోయే డబ్బు కూడా ఇక్కడే దాచిపెట్టుంది. బతుకున్నప్పుడు చూపించుండొచ్చు కదా సార్, మనీ మనీ సినిమా తర్వాత ఇంత మనీ ఇప్పుడే చూస్తున్నాను సార్. సార్ మీరు దయ్యం కాదు సార్, మీరు దేవుడు. దేవుడు మాసు, కోట్లు కోట్లు డబ్బు మాసు. నిజంగా నువ్వు చూసావు? ఎందుకు అడుగుతావులే, లైఫ్ లో ఫస్ట్ టైం ఎందుకు చచ్చానని ఫీల్ అవుతున్నాను. అంత డబ్బు మాసు, కానీ ఏంటి ముట్టుకోలేకపోయాను. మొత్తం డబ్బు కాజేసి ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోదాం. ఏంటి మొత్తం డబ్బు? మీది కాదు, ఎనక 50,
உங்களுக்கு 50. அது சார் சார், டப்பு చేతికొచ్చిన பிறகு నువ్వు తీర్చాల్సిన మొదటి కోరిక నాది. ఏం సార్, లైఫ్ ఏ సెటిల్ అయిపోయేలా చేస్తున్నారు, మీ కోరిక తీర్చిపెట్టమని చెప్పండి. ఎరా అదే, మీరు డబ్బుని ఎలా కొట్టేయాలో చెప్పారంటే ప్రొసీడ్ అవుదాం. రాత్రి 8 తర్వాత అక్కడ మనుషులు తక్కువగా ఉంటారు, మనం డబ్బు కొట్టేయడానికి అదే కరెక్ట్ టైం. తెలుగు తక్కువ దత్తమ్మా, నువ్వు కనిపించకు కదరా, వెళ్ళి ఎవరో చూడు. సరే సరే, సడన్ గా గదిని అయిపోయా. మాస్ ఇక్కడే ఉండు, చెట్ నువ్వు తోడుగా ఉండు. మాస్ వాడితో ఎందుకు 50-50 డీల్కి ఒప్పుకున్నావు? ఎవడరా ఒప్పుకున్నాడు, డబ్బు చేతికి రాని ఎస్కేప్ అయిపోదాం. రాధ, నేను ఇక్కడ ఉండగా నువ్వు దేనికి దిగులు పడకు, నువ్వు ట్రిప్ ని ఎంజాయ్ చేయి. బాబాయ్. నువ్వు ఉంటే కదరా. నేను ఇక్కడ ఫ్యాక్టరీలో వెయిట్ చేస్తున్నాను. ఓకే, నేనే అక్కడికి వస్తాను, 20 మినిట్స్లో అక్కడ ఉంటాను. మాస్ ఉన్న కదా, నేను ఎక్కడ ఇక్కడికి ఎందుకు వచ్చావు? లోకరికి పోదాం రా. వస్తానేమోనా. 7693 పోడు. 7683 అనే కదా చూసాను. నేను చెప్తున్నాను కదా, 7693 నొక్కు. ఎవరో ఒకరు కరెక్ట్గా చెప్పండి. ఏయ్ నా సోల్రాలా, 7693 నొక్కు. అక్కడేం జరుగుతోంది? లాకర్ రూమ్ చూడండి. ఇప్పుడేం చేయడం రా, నువ్వే నెంబర్ చూసాను. సెక్యూరిటీ వస్తున్నారు, చాలా తీసుకోవచ్చు. ఇప్పుడు నీ ప్రాణమే ముఖ్యం, బయటికి పోదాం. రైట్ లో పో, రైట్ 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 ఇప్పుడు
ఊహించలేదు కదూ, నేను మళ్ళీ వస్తానని ఊహించలేదు కదూ, మీ ముందుకి ఇలా వస్తానని ఊహించలేదు కదూ. వందరటండా, నా ఇట్స్ మై గేమ్.